ఎన్నో విషయాలు ఉన్నాయి దేవుడు మన ఎడల చేసిన కార్యాలు అనేకం ఉన్నాయి కానీ దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని కూడా ఇశ్రాయేలీయులు ఏం చేశారు చెప్పండి మర్చిపోయారంట ఎమ్మటి దేవుని కార్యాలు ఎమ్మటే మర్చిపోయారు కనుక దేవుడు వారి ఎడల ఆయన చేసిన కార్యాలు మర్చిపోవటానికి మరి వారిలో భక్తిహీనత క్రియలే కారణం అనుకోవాలి దేవుడు ఏదైతే వారి చెప్పి ఉన్నాడో వాటిని వారు మర్చిపోయారు ఎమ్మటి ఎందుకంటే ఈ లోకాశ్రయం బట్టి వారు మర్చిపోయి ఉన్నారు కనుక దేవుడు వారి ఎడల ఎంతో బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే వారికి శిక్షలు కలుగుతూనే ఉంటాయి కానీ వారు మాత్రము ఆ విషయంలో వెనక్కి తిరగరు కానీ దేవుడైతే తన ప్రవర్తన విషయాలలో వారితో మాట్లాడి ఆయన ఎంతగానో ఆ వేదన వారికి తెలియపరిచి వారి విషయంలో ఆయన ఎంతగానో ఆ వేదనంతా తెలియపరిచి ఆ బాధను తెలియపరుస్తూ ఉంటాడు కనుక దేవుడు మన ఎడల అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు అంటే ఈరోజు సంఘం ఎంతో విస్తారముగా ఉండాలి కానీ సంఘములో ఈరోజు నులివేస్తున్న స్థితి దేవుడు మరణము నుంచే తిరిగి లేపాడా అలాగే వారి బలహీనతల్లో నుంచి లేపాడా భయంకరమైన మరణ స్థితిలో ఉన్న వ్యాధులతో ఉన్న వారిని లేవనెత్తిన ఇంకా బలహీనమైన వాటిని వెతుకుతూ ఉన్నారు అంటే సంఘము ఎంతగానో ఈరోజు ఆయన ప్రేమను తెలుసుకోవాలి కానీ సంఘము ఇంకా తెలుసుకునే పరిస్థితి లేదు కడవరి దినాలు కనుక ఎన్నో వేదనలు ఎన్నో సమస్యలు అయినా సరే వాటన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో మేము ఆయన వేదన తెలియపరుస్తున్న ఆ వేదనలన్నింటినీ కూడా మరి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు వారిని క్షమించండి వారికి ఇంకా జ్ఞానాన్ని దయచేయండి ఇంకా వాదోపవాదాలతో నీ సన్నిధికి వ్యతిరేకమైన తలంపులు కలిగి నీ సన్నిధిలో మీరిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకుని నీ సన్నిధికి వ్యతిరేకమైన తలంపులు వారిలో నుండి తొలగించబడాలని మేము విజ్ఞాపన చేస్తూనే ఉన్నాము దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు వారికి అడిగినవన్నీ ఇచ్చాడు వారు ఎందుకంటే కోరిందల్లా ఇచ్చిన దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి వారిలో యథార్థత లేదు కనుక ఆయన కార్యములు పెదవులతోనే చెబుతున్నారు కానీ లోపల మాత్రం వెంటనే వాటిని మర్చిపోతున్నారు ఇలాంటి వారి విషయాలలో దేవుడు ఎంతగానో వేదన పడుతున్నాడని దేవుడి పక్షాన మీతో నేను మాట్లాడుతున్నాను కనుక చూడండి లూకా సువార్త 18:7 దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు తాను ఏర్పరచుకొనిన వారిని దివారాత్రులు దివారాత్రి మొరపెట్టుకొని చుండగా తన్ను గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా వారికి న్యాయమును ఆయన తీర్చడా తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును త్వరగా న్యాయము తీర్చును దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి దివారాత్రము నిజముగా మొరపెట్టే వారికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి త్వరగా న్యాయము తీర్చును తీరుస్తాడు నిజమైన ప్రార్థన ఉంది అబద్ధమైన ప్రార్థన ఉంది దివారాత్రము కూడా ఈ ప్రజలు విననొల్లని వారిగానే ఉంటున్నారు దేవుడు తన చేతులు సాపి వారిని మరణ అపాయాలలో నుంచి గొప్ప వారిగా చేసిన వారు ఏం చేస్తున్నారు చెప్పండి దేవుని మాటను విననొల్లని వారిగా ఉంటున్నారు కనుక వారి ఆలోచనలు వారివే కానీ మార్పు లేదు ఎందుకంటే దేవుణ్ణి ఘనపరచవలసిన వారు దేవుణ్ణి ఏం చేస్తున్నారు చెప్పండి తృణీకరించే వారిగా ఉంటున్నాడు ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేశాడు చెప్పండి నిర్గమకాండము 3:7 ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేశాడు చెప్పండి మరియు యెహోవా ఇట్లనెను యెహోవా ఇట్లనెను నేను ఐగుప్తులో ఉన్నా నా ప్రజల పాదం నిశ్చయముగా చూచితిని మరియు
యెహోవా ఇట్లనేను ఇట్లనేను నేను ఐగుప్తులో ఉన్నా నేను ఐగుప్తులో ఉన్నా నా ప్రజల బాధను నా ప్రజల యొక్క బాధలను నిశ్చయముగా చూచితిని నేను నిశ్చయముగా చూసి ఉన్నాను పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి పనులలో వారిని కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణు వింటిని వారు పెట్టిన మరణు విని ఉన్నాను వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది కాబట్టి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు విస్తారమైన మంచి దేశమునకు మంచి దేశములోనికి అనగా అనగా కనానీయులకును హిత్తీయులకును అమోరీయులకును పెరిజీలకును హివ్వీయులకును యోబోసీలకును నివాస స్థానమైన పాలుతీయులకు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను దానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు అక్కడ నిజముగా మొరపెట్టారు ఇశ్రాయేలీయులు దేవునికి ఐగుప్తులోనికి వారు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారు చెప్పండి సంతోషంగా వెళ్ళారు అన్నపానములు ఆహారము సమృద్ధిగా ఉన్నది వారు బ్రతకటానికి ఆ ప్రదేశం ఎంతో సంతోషంగా ఉంది వారికి అనుకూలతగా ఉన్నది ఆ దేశంలోనికి ఇశ్రాయేలీయులు సంతోషంగా వెళ్ళారు కానీ రావటానికి వారు బయటికి రావటానికి ఎలా ఉందో చెప్పండి భయంకరమైన శోధనగా మారిపోయింది ఆ ఐగుప్తు బానిసత్వం అంత భయంకరమైనది ఐగుప్తు దేశంలోనికి అయితే వెళ్ళారే కానీ బ్రతుకు తెరువు కోసం వెళ్ళారు సంతోషంగా బతుకుతున్నారు అన్నీ సంపాదించుకున్నారు అక్కడ పిల్లలు ఆస్తులు అన్నీ కలిగినాయి కానీ వారికి అక్కడ వారిని ఎరగని రాజు వారిని బాధించే రాజు వీరు వేరే ప్రజలని తెలుసుకున్న రాజు ఏం చేశాడు చెప్పండి వారిని అన్ని విషయాలలో బాధించటం ప్రారంభించాడు అక్కడ నుండి వారు బయటికి రావాలి అంటే వారి వల్ల కావటలేదు ఎందుకంటే వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆహారము కోసం బ్రతుకు తెరువు కోసం వెళ్ళారు సంతోషంగా వెళ్ళారు కానీ పాపపు ఊబిలో పడిన తరువాత బయటికి రావటము అసంభవం కనుక అలాగే సంతోషంగానే ఉంటుంది పాపం సంతోషంగానే ఉంటుంది జీవనోపాధి విషయాలలో వారు చేసే ప్రతి పనిలో కూడా దేవుణ్ణి కాకుండా దేవుని వాక్యము కాకుండా వారు ఏదైతే సునీతితో ఆశించున్నారో ఆ బ్రతుకు వారికి ఎలా ఉందో చెప్పండి శ్రమగా మారిపోయింది కనుక ఇశ్రాయేలీయులు బయటికి రావాలని ఆ ప్రజల నుంచి వారు ఎందుకంటే తప్పించుకు రావాలని ప్రయత్నం చేశారు కానీ వారి వలన కావటలేదు అక్కడ శ్రమలు ఎక్కువైపోయినాయి వారు దేవునికి మొరపెడుతున్నారు అయ్యా మా పితరుల దేవా మేము ఈ దేశానికి బానిసలుగా మారిపోయాం వారు పెట్టే శ్రమలు వారు పెట్టే ఆజ్ఞలన్నింటినీ కూడా మేము భరించలేకపోతున్నాం కనుక మాకు సహాయం చేయమని వారు శతవిధాలా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన వారు మాత్రము బయటికి రావటానికి వీలు కలగనే కలగలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడే కలగ చేసుకుని ఇశ్రాయేలీయులను ఏం చేశారు చెప్పండి బయటికి తీసుకురావటానికి తన ప్రజల ఎడల దేవుడేం చేస్తున్నాడు చెప్పండి కీర్తన గ్రంథము 105:43 చూడండి ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోను వెలుపలికి రప్పించెను ఆయన ఏం చేస్తాడు చెప్పండి తన ఉత్సాహ ధ్వనితో ఆయన తన ప్రజలను సంతోషముతోను తను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితో వెలుపలకి రప్పించను రప్పిస్తాడంట తన వాక్కును పంపించి ఇశ్రాయేలీయులు బానిసలుగా మారిపోయారు దేవుని హెచ్చరికలు దేవుని కార్యాలను చూసి కూడా దేవుడు వారికి ఎన్నోసార్లు హెచ్చరికలు చేసిన ఈ లోక స్నేహము వైరమని మీకు తెలియదా మోసపోకండి అన్యులతో సాంగత్యం చేయమాకండి మీరు వారితో అన్యులతో సాంగత్యం చేస్తే మీరు బలమైన శోధనలో పడిపోతారు అని హెచ్చరిక చేసిన వారు ఏం చేశారు చెప్పండి అక్కడే బానిసలుగా ఉండిపోయారు
అన్ని సమృద్ధిగా ఉన్నాయి, కట్టు బొట్టు తినటము, అలాగే ఆస్తి పాస్తులు సంపాదించుకోవటానికి వారికి అన్ని విధాల సావాసము సావాసము స్నేహాలు, అలాగే వారు ఆడింది ఆటగా పాడింది పాటగా అన్ని విషయాలలో సమృద్ధిగా ఉన్నది కనుక అన్ని సంవత్సరాలు వారితో కలిసి వారు ఉండగలిగారు. ఎందుకంటే వీరి మనస్సు కూడా వారితో కలిసింది కనుక, ఎందుకంటే వారికి నచ్చని విషయాలలో వారు అక్కడ ఉండలేరు. భక్తిహీనులు భక్తిహీనులతో సాంగత్యం కలిగించినప్పుడు వారికి ఏమాత్రం కూడా బాధలు అనిపించవు. కానీ భక్తిహీనులు వారు ఎప్పుడైతే నీతి ప్రవర్తన కలిగిన వారిగా మారాలని అనుకున్నారో, భక్తిహీనులకి నీతిమంతులకి అక్కడ పొత్తు కుదరనే కుదరదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, చీకటికి వెలుగుకు ఏమిటి? సాంగత్యము. క్రీస్తుతో బెలియాలకు ఏమి సంబంధము? అక్కడ ఏమన్నారు చెప్పండి, చీకటికి వెలుగుకు ఏమిటి సంబంధము? మీరు అవిశ్వాసులతో అవిశ్వాసులకు విశ్వాసికి జోడుగా ఉండకూడి జోడుగా మీరు ఉండకండి. అవిశ్వాసులకి విశ్వాసులకి జోడు ఉండకూడి కుదరదు. ఇద్దరు ఒకే మనస్సు కలిగితేనే వారు సావాసం చేస్తారు. ఇద్దరు ఒక మనస్తత్వం కలిగితేనే వారు కలిసి జీవిస్తారు. కనుకని ఆనాడు ఇశ్రాయేలీయులు భక్తిహీనత క్రియలను ఆశించి ఉన్నారు కనుక ఐగుప్తీయులతో సావాసం చేశారు. ఐగుప్తీయులు దేవునికి ఇష్టమైన ప్రజలు కాదు, దేవునికి వ్యతిరేకమైన ప్రజలు. వారి చేతికి వచ్చినది ఏదైనా చేయగలరు, వారి నోటికి వచ్చినట్లుగా ఏ మాటలైనా వారు మాట్లాడగలుగుతారు. అలాంటి వారితో వీరు 400 సంవత్సరాలు ఏకమైపోయారు. అంటే వీరేమయ్యారు చెప్పండి? వీరు కూడా భక్తిహీనుడుగా మారిపోయారు. కనుకనే దేవుడు వారికి మహాశ్రమ కలగజేశాడు. వారు పడిన గుంటలో నుండి వారిని బయటికి లెగాలి రావాలి అంటే వారి వల్ల కావటలేదు. కనుక దేవుడు వాక్కును పంపి వారు మొరపెట్టి దేవునికి యథార్థమైన ప్రార్థన చేసి దివారాత్రము కూడా, అయ్యా మా పితరులను కాపాడిన దేవా మమ్మలను విడిపించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, తనకు దివారాత్రము మరపెట్టు వారికి ఆయన తప్పకుండా న్యాయము తీర్చడా, త్వరగా న్యాయం తీర్చు, త్వరగా వారికి న్యాయము తీరుస్తాడు, త్వరగా వారికి సహాయం చేస్తాడు. కనుక దేవుడు భక్తిహీనత క్రియలు విడిచిరండి అంటున్నాడు. ఇశ్రాయేలీయులు భక్తిహీనత క్రియలలో పడిపోతున్నారు. కనుకనే దేవుడు వారికి తన ప్రజల కొరకు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన తన ప్రజలను సంతోషముతో తాను ఏర్పరుచుకున్న వారిని ఉత్సాహముతో వారిని ఎలుపలకు రప్పించను రప్పిస్తాడంట. ఉత్సాహముతో అప్పుడైనా దేవుని తట్టు తిరిగితే, ఇప్పుడైనా దేవుని యొక్క మాటను వారు గ్రహిస్తే, ఇప్పుడైనా దుష్ట సాంగత్యములో నుంచి వారు బయటికి వస్తే దేవుడు అంటున్నాడు ఉత్సాహముతో వారిని బయటికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనలను ఉత్సాహముతో బయటికి తీసుకొచ్చే దేవుడు. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం అంగీకరించున్నామో, కనుక దేవుడే అన్నారు చెప్పండి, కీర్తన గ్రంథము 126:3 చూడండి, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, గొప్ప కార్యములను ఆయన చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి సంతోషభరితులమైతిమి. అక్కడ దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, కార్యములను చేసి ఉన్నాడు కనుక మనము సంతోషభరితులమైతిమి. దేవుడు ఎప్పుడైతే తన ప్రజల మోరను విని ఉన్నాడో, తన ప్రజల బాధలను ఎప్పుడైతే విని ఉన్నాడో, తనకు యథార్థమైన ప్రార్థన ఎవరైతే చేస్తారో శ్రమలలో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వారి కొరకు సంతోషకరమైన కార్యాలు చేస్తాడు, సంతోషాన్ని వారి కలగ చేస్తాడు. కనుక దేవుడు అంటున్నాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు. ఇప్పుడు మనము సంతోషభరితులమైతిమి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి,
అపొస్తల కార్యము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని చూడండి. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలను. పెద్ద కేకలు వేసి. వారిని వదిలిపోయెను. వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును. కుంటివారును. కుంటివారును. అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో. మిగుల సంతోషము కలిగినంట. ఎప్పుడు చెప్పండి? దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే వారు అంగీకరించున్నారో, దేవుని వాక్యము శ్రమలో ఉన్న వారికి, వేదనలో ఉన్న వారికి, బంధకాలలో ఉన్నవారు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అంగీకరించి ఉన్నారో, కనుక దేవుని వాక్యము ఎప్పుడైతే వారు అంగీకరించున్నారో, అక్కడ ఏం జరిగింది చెప్పండి? సమరయ పట్టణములో పక్షవాయువు కలిగిన వారు, దయ్యములు పట్టిన వారు, వ్యాధులతో పీడించబడిన వారు, వారందరికీ కూడా అక్కడ ఏం కలిగింది చెప్పండి? విడుదల కలిగింది, గొప్ప సంతోషము కలిగెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని మాటను అంగీకరించిన ప్రజలు, దేవుని మాట ఎవరైతే అంగీకరిస్తారో, పడిపోవటం మన యొక్క బలహీనత, సాతాను మనల్ని ఏర్పరుచుకున్న వారిని పడవేస్తాడు, కానీ లెగగలిగిన వారే గొప్పవారు. దేవుని మాటను అంగీకరించిన వారే గొప్పవారు. దేవుని మాట ఎప్పుడైతే మనం విని ఆ పడిన గుంటలో నుండి ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవునికి యథార్థమైన ప్రార్థన చేసి ఉన్నారో, దేవుడు ఏం చేశాడు చెప్పండి? తన వాక్కును పంపి వారిని బాగు చేసి ఉన్నాడంట. వారి కొరకు సంతోషాన్ని, తన ప్రజలకు సంతోషాన్ని, తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహముతో ఆయన ఎలుపలకు రప్పించుస్తున్నాడు. ఉత్సాహముతో నుంచి, పాపములో నుంచి, అవినీతిలో నుంచి, ఈరోజు నీవు పడిన ఏ స్థితిలో ఉన్నా దేవుడు అంటున్నాడు, బయటికి తీసుకురావటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. లూకా సువార్త చూడండి, 10వ అధ్యాయము 30వ వచనములో యేసు ప్రభు వారు అంటున్నాడు, ఒక మనుష్యుడు. అందుకు యేసు ఇట్లనెను. ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి ఎరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలను దోచుకొని అతనిని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారంట. చూడండి, అక్కడ యెరూషలేములో నుండి ఒక మనుషుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎరికో పట్టణానికి వెళుతున్నాడు. యెరూషలేము పై భాగంలో ఉన్నది, ఎరికో పట్టణము కింద భాగంలో ఉన్నది. అలాగే ఎరికోకి, యెరూషలేముకు కనీసం 15 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఆ ఎరికోలో జీవించే వాళ్ళందరూ కూడా, అక్కడ అనేక రకాలైన మనుషులు ఉన్నారు. యెరూషలేములో ఉన్న వారందరూ కూడా ఆశీర్వదించబడిన మనుషులు ఉన్నారు. యెరూషలేములో ఉన్నవాడు ఎక్కడికి వస్తున్నాడు చెప్పండి? వ్యాపారము చేయటానికి. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఎరికో పట్టణానికి బయలుదేరాడు. తన ఆస్తిని తీసుకుని తాను వ్యాపారం చేయాలని, భక్తిహీనులలో కలిసి తాను జీవించాలని అతను కోరుకుని ఏం చేశాడు చెప్పండి? అక్కడ నుండి బయలుదేరి మార్గము గుండా వస్తూ ఉండగా దొంగల చేతిలో చిక్కుబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యెరూషలేములో ఉన్నవాడు ఎరికో పట్టణములోనికి రావటం ఏంటి? ఎరికో పట్టణము పాపాత్మలు అక్కడ శపించబడింది. అక్కడ అనేకులు శాపగ్రస్తమైన మనుషులు అక్కడ ఉన్నారు. కనుక ఆ విషయాన్ని గుర్తించలేక ఏం చేశారు చెప్పండి? ఎరుకో పట్టణములో భక్తిహీనుల మధ్యలో వ్యాపారం బాగుంటుంది అని చెప్పి యెరూషలేములో నుంచి ఎరుకో పట్టణానికి బయలుదేరాడు. బయలుదేరాడే కానీ అతను మార్గ మధ్యంలో ఏమైంది చెప్పండి? అతనికి ప్రాణాపాయము జరిగింది. కనుక తన సునీతి వల్ల దేవుడు ఎక్కడ ఉండమన్నాడు, ఎక్కడ బ్రతకమన్నాడు, వారు దేవుడు ఆశీర్వదించబడిన మనుషులు ఎక్కడ ఉండాలో దేవుడు మొదటగా తెలియపరిచి ఆ ప్రాంతాన్ని యెరూషలేము ప్రాంతంలో బ్రతకమని అతనికి అవకాశం ఇస్తే అతనేం చేశాడు చెప్పండి? ఎరికో పట్టణాన్ని ఎంచుకున్నాడు. ఎరికో పట్టణములో బ్రతుకు బాగా ఉంది,
అతని కావలసిన అనుకూలమైన యాపారం చేయొచ్చని అనుకున్నాడు. కానీ అతనికి ఏం జరిగింది చెప్పండి? ప్రాణాపాయము జరిగింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దొంగల చేతిలో చిక్కుపడ్డాడు. దొంగలు ఏం చేశారు చెప్పండి? అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపెట్టి కలిగినదంతా కూడా దోసుకుని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అతని ఆస్తులన్నీ కూడా నిరాశలైపోయి అతను ఏమి చేయాలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కనుక ఆ ప్రాణ అపాయ స్థితిలో ఉన్నవారు అటు లేవీయుడు వెళ్ళాడు, అలాగే ఒక యాజకుడు వెళ్ళాడు, కానీ సమరయుడు అటు వెళ్ళి ఒక అన్యుడు అతనిని కాపాడాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఒక అన్యుడు వెళ్ళి అతన్ని కాపాడి అతను ఏం చేస్తాడు చెప్పండి? పూట కోళ్ళవానికి అతనిని అప్పగించి అతనికి కావలసినవన్నీ చేసి అతని కొరకు నీవు ఏమి ఖర్చు పెట్టినా మరలా నేను తిరిగి ఇస్తాను. అతని కొరకు నీవు ఏం చేయమన్నాడు చెప్పండి? అతనిని పోషణ చూడమని చెప్పాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆశీర్వదించబడిన మనిషి శ్రమల పాలై సాతాను చేతిలో చిక్కుబడి లాస్ట్కు మరలా తన స్థితి ఎక్కడ మారింది చెప్పండి? ఆ శ్రమలలోనే పడిపోయాడు. అందుకు యేసు ప్రభువారు అంటున్నాడు, ఆ ఉపమానం ఎలా చెప్పారండి? మరలా తీసుకుని వచ్చి యాజకుని చేతిలోనే పెట్టి ఉన్నాడు. మరలా యాజకుడే అతనికి పరిచర్య చేయాల్సి వచ్చింది. ఆ యాజకుడే అతనికి పరిచర్య చేయాల్సి వచ్చింది. ప్రాణభిక్ష అతనే పెట్టవలసి వచ్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలా దేవుడికి వందనాలు. అయ్యగారికి వందనాలు. అమ్మగారికి వందనండి. మీ అందరికి నా వందనాలు. ముందుగా దేవునికి ఎంతో వందనాలు చెప్పాలండి. ఎందుకంటే ఎందుకు ఈ పనికిరాని నన్ను ఈ విశ్వాస మందిరాన్ని నన్ను నడిపించి ఇంత గొప్ప తల్లిదండ్రులను నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎంతో వందనాలండి. నా పేరు రాయేష్ అండి. నాది వెళ్ళడం. నేను పెయింట్ వర్క్ చేస్తూ ఉంటాను. నా వివాహం అయిన 2 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి. అలాంటి సమయప్పుడు నేను హాస్పిటల్లో చూపించుకున్నాను. చూపిస్తే నా భార్యకి నీటి బొడుగులు అన్నారండి. అది కాకుండా మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే ట్యాబ్లెట్లు వాడమన్నారు. నీటి బొడుగులకి అయితే ట్యాబ్లెట్లు ఇవ్వలేదులే, కానీ వాళ్ళు మంత్ రావడానికే ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. అలా వేసుకుంటూ ఉంటుంది. వేసుకున్నప్పుడే మంత్ వచ్చేది, లేకపోతే వచ్చేది కాదండి. అలాంటి సమయప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ నున్న గ్రామంలో ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి తనకు కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే తన సన్నిధి గురించి తెలిసింది. తెలిస్తే ఈ సన్నిధికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ పట్ల దేవుడు కార్యం జరిగించాడు. అలాగ మొగబెట్టినిచ్చాడు. తను చెప్పిన తర్వాత నేను కూడా ఈ సన్నిధికి వచ్చానండి. వచ్చేటప్పుడు నాకు ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. ఈ సన్నిధికి మొదటి వారం వచ్చినప్పుడు అయ్యగారికి చెప్పాము అమ్మా ఇలా అని చెప్తే, మీకేం బాధ లేదమ్మా, మీకు బిడ్డలు ఇస్తాడు దేవుడు అని చెప్పారండి. సరే అని అయ్యగారు అమ్మగారు చెప్పిన మాట ప్రకారం మేము ఈ విశ్వాసంలో విశ్వాస మందిలో జరుగుతున్న సాక్ష్యాలే కానీ ఈ సన్నిధిలో జరుగుతున్న ఆరాధనే కానీ దైవజనులు చెప్పే వాక్యము గద్దింపే కానీ మాకెంతో ఆనందాన్ని కలిగించింది. నేను అప్పుడు అనుకున్నానండి, నాకు కార్యం జరిగినా జరగకపోయినా కానీ ఈ సన్నిధికి నేను రావాలని, ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర నేను ఉండాలని నేను అప్పుడే తీర్మానం తీసుకున్నానండి. కానీ వారం వారం కూడా నన్ను సాతాను గడు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పెట్టాడండి. వారం వారం కూడా నన్ను ఆపడానికి చూస్తూ ఉండేవాడు. ఆడని చేసినా కానీ నేను అసలుకి ఆగే ఉండే కాదు. సన్నిధి మానటం అనేది లేదనే ఉండేది. అంటే నేను ఒక్కనే కొడుకునని మా అమ్మగారు అంత దూరం వెళితే దారిలో ఏమన్నా అయితే నీకు ఏమన్నా బాని మా అమ్మగారు ఆపుతూ ఉండేవాళ్ళండి. అసలు మీరే మిమ్మల్నైనా వదిలేస్తా కానీ నా సన్నిధిని దైవజనుల మట్టుకు వదలనని నేను తీర్మానం తీసుకొని వచ్చానండి. ఆ వచ్చిన తర్వాత నేను అసలుకి ఆ చివరు కూర్చునివ్వండి, ఆ చివరు కూర్చున్నవాడిని నన్ను అమ్మగారు పిలిచి అయ్యా నువ్వు అక్కడ కూర్చోవద్దు, ఎదురు కూర్చోమని, ఎదురుకి రమ్మని నన్ను ఎదురు కూర్చోబెట్టి ఈ సన్నిధి క్లీనింగ్ చేయి అంటే ఓడవటం, తడిగొడ్డేయటం అని నాకు ఒక బాధ్యత అప్పచెప్పారండి. దేవునికి స్తోత్రం. అంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిన తల్లిదండ్రులకి వందనాలు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను నడుస్తున్నానండి. అలాంటి సమయప్పుడు ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చింది. తర్వాత మళ్ళీ మంత్ ఆగిపోయింది. మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్లు వాడమన్నారు. ఇక అవన్నీ మేము వాడడం భయం వేసింది అమ్మాయికి. అమ్మ మీరు భయపడబోకుండాని అమ్మగారు ఎంతో ధైర్యం చెప్పారు. చెప్పిన తర్వాత ఈ విశ్వాస మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందండి. 24 గంటల ఆరాధన జరిగింది. ఆరాధన ఎంతో ఆత్మతో సత్యముతో, అసలు ఆ దైవజనులు అసలు ఎంత ఆరాధన నడిపించారంటే అసలు అది మళ్ళీ అది నేను వచ్చిన తర్వాత అదే నేను చూస్తాం. అంత గొప్ప ఆరాధన ఎక్కడా చూడలేదు నేను.
అలా జరిగింది ఆరాధన. ఆరాధన అయిపోయిన ఉదయమే అయ్యగారు వచ్చి బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారని చెప్పారండి. ఆ రోజు మా ఆవిడ టీచర్ గారు బిడ్డలు లేని వారు వాళ్ళిద్దరు ఉన్నారండి. చెప్పిన విధంగానే కొన్ని రోజుల క్రితం నా భార్య కన్సీవ్ అయిందండి, దేవునికి స్తోత్రం. ఆ కన్సీవ్ అయిన తర్వాత ఎన్నో వాంతులు ఎన్నో ఇబ్బందులతో ఉంటే అమ్మగారు ప్రతిరోజు కూడా అసలుకి మా తల్లిదండ్రులు వాళ్ళ ఇళ్ళైనా మర్చిపోయినా కానీ అసలుకి ఎంత ప్రేమ అంటేనండి, ప్రతిరోజు కూడా ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉండేవాళ్ళండి. అంత ప్రేమగా అసలు నేను వాళ్ళ ప్రేమను చూస్తే అసలు వాళ్ళకి ఏమిచ్చినా కానీ నేను వాళ్ళ రుణం తీర్చుకోలేనట్టు విధంగా ఉండేదండి. కానీ ఎన్నోసార్లు నేను నాకు అంత మంచి చేసినా కానీ ఎన్నోసార్లు నేను వాళ్ళ బాధ పెట్టే బిడ్డగానే ఉన్నానండి. ప్రతి ఒక్క విషయంలో అదని ఇదని చెప్పినా సరే నేను వాళ్ళని బాధ పెట్టే బిడ్డగానే ఉన్నా కానీ ఒకరోజు కూడా వాళ్ళ ఆనంద పెట్టే బిడ్డలాగా లేను. అలా జరిగినప్పుడు నా భార్యకి మళ్ళీ వాంతులు అయ్యి కొద్దిగా పర్వాలేదు తగ్గినాయండి. తర్వాత దేవుడి దయ వల్ల అయ్యగారమ్మ గారు ప్రార్థన బలం వల్ల నాకు మంచి పాపనిచ్చాడండి. అప్పుడు తర్వాత మళ్ళీ నాకు నా భార్యకి ప్రెగ్నెన్సీ వచ్చిద్దని నాకు ఇంకో బిడ్డ మళ్ళీ పుడతారని నాకు అసలు ఆలోచనే లేదండి. దేవుడి దయ వల్ల ఒక బిడ్డని ఇచ్చాడు, ఇక చాలే. మళ్ళీ మళ్ళీ నా భార్యకి ప్రెగ్నెన్సీ రావాలి, కన్సీవ్ అవ్వాలంటే ఓమ్మ ఇప్పుడు పడ్డాయే, మళ్ళీ వచ్చిద్దే రాదులే అని అసలు అలాంటి ఆలోచన లేదండి. అలా ఉన్న సమయం అప్పుడు అనుకోకుండా నా భార్య మళ్ళీ కన్సీవ్ అయిందండి, దేవునికి స్తోత్రం. తర్వాత వాంతులు గీంతులు ఇక ఏమి లేవండి, బాగానే ఉంటుంది. అయ్యగారమ్మ గారు ప్రార్థన బలం వల్ల దేవుడి దయ కృప వల్ల ఇప్పటి వరకు కూడా బాగానే ఉందండి. మొన్నే మన సోమవారం నాడు మా దేవుడి దయ వల్ల మగబిడ్డనిచ్చాడండి దేవుడు, దేవునికి స్తోత్రం. అసలు ఎందుకు ఈ పనికిరేవాడిని అండి నేను మట్టుగా అసలుకి ఎంత వేస్ట్ కానీ ఎంత వ్యధమని అంటే వెళ్ళడం గ్రామంలో నేను అసలుకి ఎంత అసలు అలా ఉండేవాడిని అండి నేను. కానీ వాళ్ళు నన్ను చూస్తే చాలా ఆశ్చర్యపోతున్నారు. నా పక్కంటి తిరిగిన నా కుర్రోళ్ళే కానీ వీళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతున్నారండి. ఈ విశ్వాస మందిరానికి రాగబట్టి ఈ గొప్ప తల్లిదండ్రుల దగ్గర నేను ఉండబట్టి నాలో ఈ మార్పు అనేది వచ్చిందండి. ఇంత గొప్ప తల్లిదండ్రులు నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎంతో వందనాలు. మీరందరూ ప్రార్థన చేయాలండి, ఆ బిడ్డ ఈ సన్నిధిలోనే ఎదగాలి. నేను నా బ్రతుకు దినములన్నీ కూడా ఈ గొప్ప తల్లిదండ్రులే, నా బ్రతుకంతా ఇక్కడే ఉండాలని, గొప్ప పనోడులాగా ఈ సన్నిధి నాదని నేను ఉండాలని కోరుకుంటున్నానండి. ఇంత గొప్ప తల్లిదండ్రులు నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎంతో వందనాలు. అమ్మ అయ్యగారమ్మ గారు కూడా నన్ను క్షమించాలి, ఎన్నోసార్లు వాళ్ళు మాటలు లేదు. మీరందరూ కూడా దేవుడికి మీ కార్యం జరిగిస్తాడమ్మా. ఒక కార్యం కోసం వస్తే దేవుడు ఇంకొకటి గిఫ్ట్గా ఇస్తాడు. అలాంటి గొప్ప సన్నిధి ఈ సన్నిధి ఇది. ఇవన్నీ మనం చేసే ప్రార్థన వల్ల కాదు కానీ అంత తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బలమే. ఎన్నో దినములు ఉపవాసం ఉండి వాళ్ళు కన్నీటి కార్చి వాళ్ళెంతో ప్రార్థన చేస్తేనే మనకి ఈ కార్యాలు జరిగాయి. మనం ఏంటంటే వస్తున్నాం వెళుతున్నాం చెప్తున్నారు అన్న విధంగానే ఉంటున్నామే కానీ మరి మన కార్యం జరుగుతున్నాయంటే అది వాళ్ళ ప్రార్థన అని. మనం చేసిన కార్యం ఎన్నడూ కూడా మనం మరవకుండా కృతజ్ఞతతో ఈ సన్నిధిలో బ్రతుకు దినములన్నీ కూడా దైవజనులు చెప్పిన మాట ప్రకారం బ్రతికే భాగ్యాలు మా అందరికీ దయచేస్తాడని దేవుడు కోరుకుంటూ మీ అందరూ కూడా కార్యాలు జరుగుతాయని నమ్ముతూ ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.